కరోనా వైరస్ వార్త వింటేనే జనం వణికిపోతుంటే కొందరు ఆకతాయిలు మాత్రం ఎమోషన్లతో ఆటలాడుతున్నారు. అదిగో కరోనా, ఇదిగో కరోనా అంటూ భయపెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో కొందరు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కరోనాపై జనం కంగారు పడుతుంటే కొందరు తప్పుడు వార్తలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆంధ్రజ్యోతి లోగోను వాడి కరోనా వైరస్ పై తప్పుడు బ్రేకింగ్ న్యూస్ సృష్టించారు. శుక్రవారం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. ఆంధ్రజ్యోతిపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రజ్యోతి లోగోను వాడి ఛానల్లో వచ్చినట్టు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. గోదావరి ఖనిలో 2కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, పెద్దపల్లి గోదావరి ఖని ఐవీ కాలనీలో నివసిస్తున్న ఇద్దరికి కరోనా పాజిటివ్ అంటూ వదంతులు సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ బృందం ఈ ప్రచారాన్ని నమ్మవద్దంటూ తిరిగి పోస్టింగ్లు చేసింది. ఈ ఘటనను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లింది. దీనిని సీరియస్ గా పరిగణించిన ఆయన విచారణకు ఆదేశించారు. వదంతులను నమ్మవద్దంటూ గోదావరి ఖని వన్ టౌన్ సిఐ రమేష్ ప్రకటన విడుదల చేశారు. కొందరు వ్యక్తులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఆంధ్రజ్యోతి పేర తప్పుడు వార్తను సృష్టించి వైరల్ చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఎన్టీపీసీ టౌన్షిప్ లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉందంటూ వాట్సాప్ లో తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఎన్టీపీసీ పిఎస్ లో కేసు నమోదు చేశారు. వీరితో పాటు ఆయా గ్రూప్ల అడ్మిన్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. కరోనాపై ఎవరు తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.